హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ అమ్మాయి జయ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం నేను త్వరగా ఇన్స్టెంట్గా తొందరగా చేసుకోవడానికి ఒక రైస్ ఐటెం చూపిస్తున్నాను మీకు అంటే ఎప్పుడూ లెమన్ రైస్ అది చేసుకుంటుంటారు కదా డిఫరెంట్గా ఈసారి కరివేపాకు రైస్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ అర్జెంటుగా ఎక్కడైనా లంచ్ బాక్సులు టిఫిన్ బాక్సులకి పెట్టుకొని పోవడానికి క్యారీ చేసుకోవడానికి తొందరగా ఈజీగా తినడానికి కూడా అక్కడ కంఫర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రైస్ ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీరు నచ్చితే ఒకవేళ ట్రై చేయండి ఈ కరివేపాకు రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కరివేపాకు ఫ్రెండ్స్ నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా చూసుకోండి ఇక్కడ వచ్చేసి నేను కొన్ని పల్లీలు ఒక స్పూను నెక్స్ట్ వచ్చేసి శనగ బ్యాళ్ళు పచ్చి శనగ బ్యాళ్ళు తర్వాత జీలకర్ర ఆవాలు ఉద్ది బ్యాళ్ళు కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా ఉద్ది బ్యాళ్ళు పల్లీలు అదే శనక్కాయలు శనగ బ్యాళ్ళు ప్లస్ జీలకర్ర ఆవాలు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కొన్ని నేను ఒక హాఫ్ స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ బాగుంటాయని అది మీ ఇష్టం ఫ్రెండ్స్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం కానీ ఇంత ఇప్పుడు చెప్పిన ఇవి పోపు దినుసులు మాత్రం కంపల్సరీ ఉండాలి కరివేపాకుని వచ్చేసి మనం చెప్పాను కదా నీట్గా వాష్ చేసి తడి లేకుండా పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను స్పైసీ కోసము ఎండుకారం కన్నా పచ్చిమిర్చితోన చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ప్లస్ కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్ గ్రీన్ రైస్ లాగా కనిపిస్తుంది మీకు ఇప్పుడు నేను ఈ కరివేపాకు వచ్చేసి గ్రైండ్ చేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అందులోకి జస్ట్ నేను ఏమీ వేయలేదు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను కరివేపాకు చూసారా ఇవి పోపు దినుసులు ఇలా వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకున్నాను కదా నేనైతే నాకు ఇష్టమని మళ్ళీ కరివేపాకు పోపులో కూడా కొద్దిగా వేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే నో ప్రాబ్లం ఎందుకంటే చేస్తున్నదే కరివేపాకు రైస్ కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దీంట్లో బెస్ట్ కాంబినేషన్ పెరుగు ఫ్రెండ్స్ పెరుగుతో తీసుకుంటే సూపర్ ఉంటుంది లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే స్పైసీనెస్ బాగుంటుంది దీంట్లోన ఓకేనా చూసారా ఇలా పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్టుగా అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొద్దిమంది నాకు చెప్తున్నారు నాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి అక్కడ ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకుంటేనే నా నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి వదిలేస్తే నా కొత్త వీడియోస్ ఏవి మీకు రావు ఓకేనా లైక్ చేయండి అలానే షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఈ కరివేపాకు రైస్ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లస్ ఇంకొకటి ఏమంటే కరివేపాకు చాలా అంటే చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ దీంట్లో విటమిన్స్ ప్రోటీన్స్ చాలా ఉంటాయి ఓకేనా కరివేపాకు మీరు ఎంత వీలున్నంత తీసుకుంటే ఇటు మీ హెయిర్కి హెయిర్ గ్రోత్కి చాలా మంచిది ప్లస్ మనకు ప్రోటీన్స్ కూడా చాలా బాగా ఉంటాయి ఫ్రెండ్స్ వీటిలోన కరివేపాకులోన మామూలుగా మనం కరివేపాకు వే వంటల్లోకి వేస్తే చాలామంది ఇష్టపడరు ఫ్రెండ్స్ తినడానికి తీసేస్తారు కదా ఇలా పేస్ట్ లాగా వేసుకుంటే మనకు పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు పెద్దవాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఓకేనా ఇప్పుడు పచ్చిమిర్చి బాగా వేగాయి కదా ఫ్రెండ్స్ తర్వాత నేను ఈ పేస్ట్ మొత్తం వేసేసుకుంటున్నాను ఈ పేస్ట్ టూ త్రీ స్పూన్స్ అయింది ఫ్రెండ్స్ స్టార్టింగ్ మనము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి అలానే వేసుకోవడం కన్నా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వేసుకుంటే బాగా చిట్టుపడమంటూ వేగుతాయి ఫ్రెండ్స్ అవి చూసారా ఇలా పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకున్న తర్వాత మనము వాటర్ వేసి గ్రైండ్ చేసింటాం కదా బాగా మెత్తగా పేస్ట్ అవ్వడానికి చూసారా లైట్గా వాటరీ వాటరీగా ఉంది ఇది పేస్ట్ మొత్తం మనం ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ప్లస్ కరివేపాకు పేస్ట్ పచ్చి స్మెల్ పోయేలాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి లేదంటే అడుగంటుతుంది ఇప్పుడు మనం దీంట్లోకి చిట్కాడ పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెండ్స్ కరివేపాకు చాలా మంచిది మీకు వీలున్నంత వరకు ట్రై చేయండి ఏదో ఒక రూపంగా తీసుకోవడానికి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ టెన్షన్స్కి ప్లస్ ఈ జాబ్ చేసే వాళ్ళకి వర్క్ ప్రెషర్కి అన్నిటికీ మనకు హెయిర్ ఫాల్ చాలా అవుతుంది హెయిర్ లాస్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకనేసి చెప్తున్నాను నేను మనము హెయిర్ ప్యాక్స్ అంట ఆయిల్ వీటికన్నా ఇది కొంచెం మనకు ఇంకొక టూ త్రీ పాయింట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ మనము ఇంగ్రీడియంట్స్ తీసు తినడం వల్ల మనకు ప్రోటీన్స్ అనేవి బాగా పడతాయి బ్లడ్లో నుండి మనకు సర్కులేషన్ బాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను పసుపు వేసుకున్నాను తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కొంచెం కలుపుకోవాలి మిడిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిడిల్ మిడిల్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే అడగంటుతుంది చూసారా లైట్గా అప్పుడే వాటర్ ఇంకిపోయాయి జస్ట్ వాటర్ ఇంకిపోయి కొద్దిగా ఆయిల్ అలా కనిపిస్తుంటే మనకి ఈ పచ్చి స్మెల్ పోయి బాగా ఫ్రై అయింది కరివేపాకు పేస్ట్ అని అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయడం వలన ఏది మిస్ అయినా రెసిపీస్ అనేవి బాగుండవు కదా ఫ్రెండ్స్ అలానే నేను నా ఛానల్లో పెట్టిన రెసిపీస్ మొత్తం మీరు చూడండి ఎలా ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ చూసి మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇలా క పేస్ట్ బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ రైస్ వేసి కలుపుకోవడమే ఫ్రెండ్స్ అంతే చూసారా వెరీ సింపుల్ ఎంత సింపుల్గా తయారైపోయిందో ఈ కరివేపాకు రైస్ ఇంకా కొద్దిమంది ఇంటి దగ్గర చెట్టు ఉన్న వాళ్ళకైతే ఇంకా బెటర్ అంటే బెటర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ మందులు లేకుండా న్యాచురల్గా పెరిగి ఉంటుంది ఫ్రెష్ కరివే కరివేపాకు అసలు చాలా అంటే చాలా హెల్త్కి మంచిది అలాంటిది కొనుక్కొని తీసుకున్న వాళ్ళకన్నా చెట్టు ఉన్న వాళ్ళకి ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రెష్గా కరివేపాకు చూసారా ఇప్పుడు మొత్తం వాటర్ ఇంకిపోయి పేస్ట్ కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఫ్రెండ్స్ బాగా మగ్గిపోయింది కరివేపాకుది ఇప్పుడు మనం రైస్ వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎవరైనా రాత్రి అన్నం మిగిలింటే ఇలా డ్రై చేస్తే మీరు కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ రైస్ కూడా అలానే ఫ్రై చేస్తే వేడెక్కుతుంది తినడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా వేడి వేడిగా రైస్ చేసుకున్న వాళ్ళైతే కొద్దిగా చల్లారినిచ్చి కలుపుకోండి పలుకులు పలుకులుగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ కరివేపాకు రైస్ మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకు డిఫరెంట్గా చేసి పెట్టినట్టు ఉంటుంది ఓకేనా చూసారా ఇలా మొత్తం కలిపేసుకుంటే టేస్టీ టేస్టీ అండ్ స్పైసీ కరివే కరివేపాకు రైస్ రెడీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ Bye.